నేను అనుకోను. వాడు మీరు రావడానికి ఒప్పుకుంటాడు, ఒప్పుకోకపోతే నేను ఒప్పిస్తాను. నందిని పద, మీరు జాగ్రత్త. చిన్న, నాన్న జాగ్రత్తగా చూసుకో. అలాగే అమ్మా. చిన్న, ఎలా ఉందిరా మన పెర్ఫార్మెన్స్? అదరగొట్టేసావు నాన్న. నాటకాలు ఆడడం నీకేం కొత్త కాదు కదా. రే, ఈ దెబ్బతో ఆ విష్ణుగాడు వాడింట్లోకి మనకి ఎంట్రీ ఇస్తాడు చూడు. ఆ డాక్టర్ గారు, మీరు కూడా యాక్టింగ్ చించేశారు. తీసుకోండి, ఎంజాయ్ చేయండి, పండగ చేసుకోండి. థ్యాంక్ యూ సార్, వస్తానండి. ఇప్పుడు చెప్పండి, ఎందుకు వచ్చారు, ఏం కావాలి? కారణం కావాలి. తనుజ గారి ప్రోడక్ట్ యాడ్స్ని ఎందుకు బ్యాన్ చేశారో నాకు కారణం కావాలి. అదంతా మీకు పంపించిన నోటీసులోనే క్లియర్గా మెన్షన్ చేసింది కదా. చదవడం రాకపోతే చెప్పండి, నా పిఏ ఉంది, మీకు చదివి వినిపిస్తుంది. అర్థం కాకపోతే విడమర్చి మరీ చెప్తుంది. ఏం సాక్షి, వీళ్ళకి అర్థం కాలేదంట, చెప్తావా? మీరు మెన్షన్ చేసింది చాలా సిల్లీ రీజన్, ఇంకా చెప్పాలంటే చాలా చెత్త రీజన్. అలాంటి రీజన్స్తో బ్యాన్ చేయాలి అనుకుంటే ఇప్పుడు టీవీల్లో ప్రసారం అవుతున్న 100లో 90 యాడ్స్ని బ్యాన్ చేయాలి, టీవీల్లో టెలికాస్టింగ్ ఆపేయాలి. మీకు మేం చేసిన 3 యాడ్సే కనిపించాయా? ఆ 90 యాడ్స్ మీద నాకు ఎటువంటి కంప్లైంట్స్ రాలేదు, అందుకే మేము యాక్షన్ తీసుకోలేదు. మీరు చేసిన 3 యాడ్స్ మీద మాత్రమే నా కంప్లైంట్స్ వచ్చాయి. కనికరం లేకుండా యాక్షన్ తీసుకోవాల్సి వచ్చింది. మిస్టర్ ఆనంద్, ఇదంతా మీరు ఎందుకు చేస్తున్నారో, ఏ కారణంగా చేస్తున్నారో మాకు బాగా తెలుసు. ఓ, తెలుసా? అయితే నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదన్నమాట. ఇంకెందుకు టైం వేస్ట్? దయచేయండి, దయచేయండి. మీరు మీ చేతిలో ఉన్న అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. అధికార దుర్వినియోగం చేసిన వాడు, అకారణంగా అవతలి వాళ్ళని తొక్కాలనుకున్నవాడు బాగుపడినట్టు చరిత్రలో లేదు. ఓహో, చరిత్ర పుస్తకాలు బాగా చదువుకుని వచ్చారన్నమాట, మంచిదే. త్వరలో పిల్లలకి ఎగ్జామ్స్ వస్తున్నట్టున్నాయి, మీరు కూడా వెళ్ళి ఎగ్జామ్స్ రాసి హిస్టరీలో 1st మార్కులు తెచ్చుకోవాలి. మిస్టర్ ఆనంద్,